Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kotamreddy Manasu Marinda, TDP ki Jhalak. Nillu Rural MLA Kotamreddy rooted to YCP ne vaddanaru. TDP loki entry annatluga sankethalu icharu. Vache ennikalalo TDP nunche podi chestarane pracharam sagindi. Kotamreddy పరిణామాలపై టీడీపీ ముఖ్య నేతలు స్పందించడం లేదు. అదే సమయంలో టీడీపీలోకి ఆహ్వానించలేదు. మాజీ మంత్రి సోమిరెడ్డి మాత్రం టికెట్ల ఖరారుపై సొంత ప్రకటనలు సరికాదని చెప్పుకొచ్చారు. టీడీపీ కాదంటే తనకు ఉన్న ప్రత్యామ్నాయాలపైన కోటమరెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో కొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. వైసీపీ నుంచి దాదాపుగా బయటకు వచ్చిన ఆనం కోటమరెడ్డి టీడీపీలోకి వెళ్లకుండా కొత్త ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇదే ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతోంది. వైసీపీ అధినాయకత్వాన్ని ధిక్కరించిన కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు? కోటమరెడ్డి ఇప్పటికే చంద్రబాబుతో భేటీ అయ్యారని, లోకేష్తో టచ్లో ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబును కలిశారనే వాదనను కోటమరెడ్డి కూడా ఎక్కడా ఖండించడం లేదు. తాను వైసీపీని వద్దనుకున్నాక ఎవరితో కలిసినా అనవసరమని పరోక్షంగా తాను చెప్పదలుచుకున్నది స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచే కోటమరెడ్డి నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. కానీ కోటమరెడ్డి కారణంగా ఇప్పటి వరకు ఇబ్బంది పడ్డ టీడీపీ శ్రేణులు వేచి చూసే ధోరణితో ఉన్నారు. కోటమరెడ్డి పార్టీలోకి వచ్చినా తాము సహకరించే పరిస్థితి ఉండదంటూ పార్టీ జిల్లా నేతలతో చెబుతున్నట్లు సమాచారం. దీంతో సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తామని చెబుతూనే ఎవరికి వారే సీట్లు ఖరారు చేసుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. దీంతో కోటమరెడ్డి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. కోటమరెడ్డి తాను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీని వద్దని డిసైడ్ అయ్యారు. టీడీపీలోకి వెళ్లడం ఖాయమైనా స్థానిక పరిస్థితులు ఎన్నికల సమయానికి ఎటు రూట్ తీసుకుంటాయో అర్థం కాని పరిస్థితి. ఇప్పటి వరకు టీడీపీ నేతలతో రాజకీయ యుద్ధం చేసిన కోటమరెడ్డికి ఆ పార్టీ శ్రేణులు నియోజకవర్గంలో సహకరించడం పైన సందేహాలు ఉన్నాయి. అక్కడ గతంలో కోటమరెడ్డి పైన పోటీ చేసి ఓడిన నేతలు టీడీపీ నాయకత్వం నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. కోటమరెడ్డి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉండడంతో టీడీపీ నాయకత్వం కోటమరెడ్డితో సంబంధాలపైన ఎక్కడా బయటపడడం లేదు. అటు ఆనం విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆనం కోటమరెడ్డి ఇద్దరూ టీడీపీలోకి వెళ్లడం ఖాయమని వైసీపీ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గాలలో టీడీపీ శ్రేణులు మాత్రం వారిద్దరి ఎంట్రీకి అంత సుముఖంగా లేరనే విధంగా సంకేతాలు ఇస్తున్నారు. దీంతో టీడీపీలో పరిస్థితులు అనుకూలించకుంటే ప్లాన్ బి సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. వైసీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్న ఆనం కోటమరెడ్డి ఆ పార్టీకి దూరమైనట్లే. ఇద్దరూ టీడీపీలో చేరతారని ప్రచారం సాగుతున్నా జిల్లా రాజకీయాలు, టీడీపీలో పరిణామాలు, ప్రజల మూడుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే విధంగా ఇద్దరు నేతలు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఏపీలో తమ పార్టీ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్న బీఆర్ఎస్ నెల్లూరు తాజా పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా కోటమరెడ్డికి బీఆర్ఎస్ నేతలు టచ్లోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు. ఇంకా ఎన్నికలకు 15 నెలల సమయం ఉండడంతో పాటుగా మరికొంతకాలం రాజకీయంగా చోటు చేసుకునే పరిణామాల ఆధారంగా కోటమరెడ్డి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు ఆనంకు బీజేపీ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఈ ఇద్దరు టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్న వేళ చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలతో నెల్లూరు రాజకీయాలపై ఆసక్తి పెరుగుతోంది.